ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఎలా చేసుకుంటారో ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇక్కడ వేసుకుందాం, తర్వాత ఆవాలు వేసుకుందాం, ఎండుమిర్చి వేసుకుందాం, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు వేసుకుందాం. ఒకసారి కలబెట్టుకుందాం ఇదంతా. తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కప్పు వాటర్ తీసుకుంటున్నాను. సేమియా కప్పు తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా కప్పు పోసుకుంటున్నాను. ఇప్పుడు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్లు పొంగినాక సేమియా వేసుకుందాం. ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. వెంటనే సేమియా వేసుకొని కలబెట్టుకుందాం. దీనిని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. 2 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో సర్వ్ చేసుకున్నాక ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.